ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26:3. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ మాటను ఇస్సాకుతో అన్నప్పుడు ఇస్సాకు దేవుని మాటకు విధేయుడై ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎప్పుడైతే మనము దేవునికి విధేయులవ్వడం నేర్చుకుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలను మన జీవితంలో పొందుకోవడం చూస్తాం. దేవుడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యుద్ధ నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటను విశ్వసించి దేవుడు అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. దేవుడు అబ్రహామును గొప్ప జనముగా చేసి అతన్ని ఆశీర్వదించి అతని నామమును గొప్ప చేసెను. ప్రియులారా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న దేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినేడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును అని. సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తనతోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు తమకంటే గొప్పవాణ్ణి తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీవిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని విశ్వసించి నీ మాటకు విధేయులమై నీవిచ్చే ఆశీర్వాదాలను పొందుకొనుటకు సహాయము దయచేయమని, నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.